మ్యాంగో టీవీ ప్రేక్షకులకు మీ కిషోర్ నమస్కారాలు. ఈరోజు మనం న్యూమరాలజీలో అత్యంత ప్రధానమైనటువంటి గొప్ప సంఖ్య అయినటువంటి 23 గురించి మనం చర్చించుకుంటాం. స్టార్టింగ్లోనే మీకు చాలా గొప్ప సంఖ్యనే నేను చెప్పాను, అందులో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదు. 23 అంటే 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య, ఇజ్ ఈక్వల్ టు 5. 2+3 ఈజ్ ఈక్వల్ టు 5. సో చంద్ర, గురు, బుధ సంఖ్యల కాంబినేషన్తో ఉన్నటువంటి ఈ యొక్క 23 నంబరు చాలా గొప్పదనే చెప్పాలి. చంద్రుల్లోనే రాణి, రాజు యొక్క క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, నేమ్ అండ్ ఫేమ్ అనేది ఏదైతే ఇస్తున్నాయో, ఆ క్వాలిటీస్ అన్నీ ఈ రెండులో ఉన్నాయి. తర్వాత ప్రపంచ జ్ఞానం, ఎలాంటి జ్ఞానమైనా పొందేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ 3 నంబరు. తర్వాత ఫ్రెండ్షిప్ నేచర్, ఫ్రెండ్లీ నేచర్, తన చుట్టుపక్కల ఎప్పుడు ఆకర్షణీయమైనటువంటి వాతావరణాన్ని పెట్టుకున్నటువంటి ఈ 5 నంబర్ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా ఈ 23 నంబర్లో ఉన్నందువల్ల, ఒక మాటలో చెప్పాలంటే కింగ్లీ క్వాలిటీస్, అంటే రాజయోగం వీరు, రాజయోగంకి సంబంధించిన వ్యక్తులు అని మనం దీని గురించి అభివర్ణించవచ్చు. వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, అద్భుతమైనటువంటి తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేందుకు ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడే పరిస్థితి ఉండదు. తమ దగ్గర ఉన్న నాలెడ్జ్ని దోచిచ్చేయడమే వాళ్ళకి తెలిసిన విషయం. వీళ్ళల్లో సంభాషణ చాతుర్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి టాకెటివ్ పర్సనాలిటీస్, ఏం మాట్లాడినా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా దొల్లేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదు. అద్భుతమైనటువంటి వాక్ చాతుర్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళు, గొప్ప రచయితలుగా రాణిస్తుంటారు, గొప్ప గొప్ప కవులు, మేధావి వర్గంలో రచనలు చేసే వాళ్ళంతా కూడా ఈ 23 నంబర్లో ఉండొచ్చని మనం గ్రహించవచ్చు. తర్వాత వీళ్ళు ఏ రచన చేసినా ఏ చేసినా కూడా రొటీన్కి ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. అందరూ ఒక దారిలో తమ ప్రయాణాన్ని రచనల వైపు సాగించినప్పుడు వీరి రచనా ప్రయాణం ఎలా ఉంటుందంటే సపరేట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు అద్భుతమైనటువంటి రచనలే చేస్తారు. సో మీలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయేమో మీ 23 నంబర్ మీదైతే మాత్రం మీరు ఒకసారి గమనించవచ్చు. టీచింగ్ అబిలిటీస్ కూడా అద్భుతంగా ఉంటాయి, మంచి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటాయి. సినిమా రంగంలో కానివ్వండి, రచనా రంగంలో కానివ్వండి, మంచి పెయింటింగ్స్, ఇలాంటి డాన్స్లు, ఇలాంటి కళారంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందుతారు. పేరు ప్రతిష్టలు పొందేదానికి 1 నంబర్ ఏ విధంగా అయితే సహకరిస్తుందో అదేవిధంగా ఈ 2 నంబరు, 23లో ఉన్నటువంటి ఈ 2 నంబరు కూడా అద్భుతమైనటువంటి పేరు ఇచ్చేదానికి, తమ పేరుని వ్యాప్తి చెందేదానికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ 23 నంబర్కు ఉన్నటువంటి ఆర్టిస్టిక్ టాలెంట్స్తో ఎవరైనా కూడా సినిమా నటులుగా ఎదగచ్చు, పొలిటికల్ ఫీల్డ్లో వెళ్ళచ్చు, అద్భుతమైనటువంటి భోగ భాగ్యాలను పొందేటువంటి అవకాశం మీ అందరికీ ఉంటుంది. అలాంటి గొప్ప సంఖ్య మీ 23 అనేది, అది అదృష్టకరమైన సంఖ్యగా మనం భావించవచ్చు. వీళ్ళ జీవిత ప్రయాణం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. కష్ట నష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలాగే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, టోటల్ మీద చూస్తే మాత్రం వీళ్ళ ప్రయాణం అద్భుతంగానే ఉంటుందని చెప్పాలి. మంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది వీళ్ళ జీవితంలో. అనేక మందికి తమ మధుర స్మృతుల్ని వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు బతికినంత వరకు ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారో, మరణించిన తర్వాత కూడా అబ్బా ఉన్నారా, అద్భుతమైన వ్యక్తి ఉన్నాడరా అనేటువంటి పరిస్థితులు వీళ్ళు కల్పించుకొని ఈ భూమి మీద నుంచి నిష్క్రమిస్తారు. అంతటి గొప్ప సంఖ్య ఈ 23 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ధన్యులండి. ధన్యవాదాలు. నమస్కారం.